Friends, ilanti latest updates kosam ma channel ne subscribe chesi, bell icon ni activate chendi, alage ee video ni like chendi, share chendi. Hi friends, Andhra Pradesh rashtramlo grama sachivalaya udyogalaku sambandhinchi oka latest update vachindi. కాసేపటి క్రితమే గ్రామ సచివాలయం అఫీషియల్ వెబ్సైట్లో ఈ అప్డేట్ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో ఒక పోస్టుకు సంబంధించినటువంటి విద్యార్హతలను మారుస్తూ ఆ అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఏ పోస్టుకు సంబంధించినటువంటి విద్యార్హతలను మార్చారో ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నైట్ 11:50 అవుతుంది. ఈ టైంలో నేను మీకు ఈ వీడియో చేయడం జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఈ లైక్ చేయండి, చిన్న లైక్ చేయడం ద్వారా కొంత సపోర్టింగ్ అనేది ఇచ్చినట్లు అవుతుందన్నమాట. అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనటువంటి అభ్యర్థులు ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియో క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఆ వెంటనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక గ్రామ సచివాలయం అఫీషియల్ వెబ్సైట్ని ఒకసారి ఓపెన్ చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించినటువంటి లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినా డైరెక్ట్గా ఈ పేజ్ ఓపెన్ అవుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం రిక్రూట్మెంట్ 2020 అనేసి తర్వాత ఏం చేస్తారంటే కాస్త క్రిందికి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఈ నోటిఫికేషన్స్ ఆప్షన్స్లో ఈ 7వ నెంబర్ చూడండి, రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ విలేజ్ అగ్రికల్చర్ రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 అనే పోస్టుకి సంబంధించినటువంటి విద్యార్హతలను మార్చారనమాట. కాసేపటి క్రితమే ఇక్కడ న్యూ అనేసి వస్తాను చూడండి. ఇక్కడ ఒకటి ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది, ఒక పీడిఎఫ్ అయితే రావడం జరిగింది. ఆ పీడిఎఫ్ని మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా ఆ పీడిఎఫ్ అనేది మొబైల్లోనే డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు నేను నా మొబైల్లో డౌన్లోడ్ చేస్తాను చూడండి. చూడండి, ఇప్పుడే నా మొబైల్లో డౌన్లోడ్ అవుతా ఉంది ఫ్రెండ్స్. డౌన్లోడ్ అయిపోయింది, ఓపెన్ అవుతాను చూడండి. ఇక్కడ డేట్ కూడా వచ్చింది చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి ఈ పీడిఎఫ్ అయితే రావడం జరిగింది. డేట్ కూడా ఉంది చూడండి, 29/1/2020 అనేసి. ఇక్కడ ఇందులో ఈ క్వాలిఫికేషన్ చేంజ్ అయినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే కనుక ఇక్కడ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఎట్లుండేటట్లే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక గత నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ అనమాట ఇది. ఈ క్వాలిఫికేషన్స్ ఇప్పుడు కొత్తగా యాడ్ చేసినటువంటి క్వాలిఫికేషన్ ఏంటనేది ఇటు సైడ్ ఉంటుంది. ఈ ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని క్వాలిఫికేషన్స్ కూడా మన నోటిఫికేషన్ విడుదల చేస్తారు కదా, ఆ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ ఒకేలా ఉంటాయన్నమాట. ఇప్పుడు చేంజ్ చేసిన క్వాలిఫికేషన్ ఏందనేది చూద్దాం. లాస్ట్లో చివరిలో వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి క్వాలిఫికేషన్స్ అన్నీ. చివరిలో కొంత మాత్రమే ఎక్స్ట్రా రావడం జరిగింది అనమాట. ఈ క్వాలిఫికేషన్ అనేది ఈ పక్క ఇటువైపు నా సేమ్ ఉంటుంది క్వాలిఫికేషన్స్. అయితే ఎక్స్ట్రాగా ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ చూడండి, ఎంపీఈఓస్ వర్కింగ్ ఎంపీఈఓస్ ఇన్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ విత్ బీఎస్సీ డిగ్రీ విత్ బాటనీ అనేసి ఇచ్చారు చూడండి. బీఎస్సీ డిగ్రీ విత్ బాటనీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ షెల్ ఆల్సో బీ ఎలిజిబుల్ టు అప్లై అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. అయితే ఎంపీఈఓగా పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళు బీఎస్సీ డిగ్రీ పూర్తయినప్పటికీ ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. అయితే బీఎస్సీ డిగ్రీలో బోటనీ అనేది ఒక వన్ ఆఫ్ ద సబ్జెక్టుగా చదివి ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట, ఈ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి. ఫ్రెండ్స్, ఇది గ్రామ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి కాసేపటి క్రితం వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేటు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.